వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మణికొండలో ఉన్నాం మనం. ఇక్కడ మనకు ఒక డూప్లెక్స్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఇవి యాక్చువల్గా మొత్తం 20 ఫ్లాట్స్ ఉన్న కమ్యూనిటీ. దీంట్లో మనకి 2 డూప్లెక్స్ ఉంటే ఆ డూప్లెక్స్లో ఒక డూప్లెక్స్ అనేది మనకి సేల్కి వచ్చింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆల్మోస్ట్ మనం ఇక్కడ 2300 నుంచి 3500 దాకా ఒక 5 ప్రాపర్టీస్ అనేది ఈరోజు వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ వీడియో చూసినా అందరికీ ఏ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సూటబుల్ అవుతుంది. సపోజ్ ఇది 2800, ఇది చూస్తున్న వాళ్ళు 2300 ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారంటే ఆ బడ్జెట్లో ఓకే, 3500 ఉన్న వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే, దీనికి ఆపోజిట్ అనేది మనకి ఫ్లాట్ ఉండదు, అదే దీనికి అడ్వాంటేజ్. చూడవచ్చు, ఇలా ఓపెన్గా ఉంటుంది. దానివల్ల మీకు వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది. మిగతా మీకు ఆ ఫ్లాట్లు చూసుకున్నట్టయితే దానికి కొంచెం అటు ఇటుకి ఆపోజిట్ డోర్స్ ఉన్నాయి. లిఫ్ట్ వచ్చేసి ఇది మనకి, ఇది లిఫ్ట్, అవి స్టేర్ కేసు. ఓకే, ఇది మనకు ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ కార్డు కూడా వీళ్ళు చూడవచ్చు. కెమెరా అనేది పెట్టుకున్నారు, చూడవచ్చు. అంతా వీళ్ళ ఫ్లాట్ వరకు సీసీ ఫుటేజ్ ఇలా పెట్టుకున్నారు మంచిగా. ఓకే, మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుదామండి. ఇక్కడ కూడా మీకు కెమెరా ఉందో చూడవచ్చు. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసి మనకి హాలు, చూడవచ్చు. ఇది హాలు, మీకు ఫాల్ సీలింగ్. ఇది డూప్లెక్స్ అండి, 3 బిహెచ్కే ఉంటుంది. 3 బిహెచ్కే ప్లస్ మీకు హోమ్ థియేటర్ అనేది దీంట్లో సపరేట్గా చేయించుకున్నారు వీళ్ళే. ఇది హోమ్ థియేటర్ కూడా ఉంది దీంట్లో. ఇది వచ్చేసి మనకి హాలు, ఇది సిట్అవుట్ ఏరియా అన్నమాట. ఇది ఎంటర్ అయినాకున్నా సిట్అవుట్ ఏరియా, ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ వెయిట్ చేయొచ్చు. మనకి దీనికి స్లైడింగ్ గ్లాస్ లాగా ఈ డోర్ అనేది ఉంది. అంటే పర్సనల్గా మనం అక్కడే ఉన్నా డిస్కషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఉండొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలా అయితే ఇది బిగ్ హాల్ అన్నమాట. ఇది బిగ్ హాల్ అనేది ఎడిచ్చారు చూడండి. మీకు అటు నుంచి డూప్లెక్స్కి మెట్లు ఇచ్చారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ కానీ చూడవచ్చు. మీకు అక్కడ టీవీ యూనిట్, మీకు అటు సైడ్ అది ఒక బెడ్రూమ్ అన్నమాట. మీకు ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఉంది. ఓకే, మీకు ఇటు సైడు ఈ స్టేర్ కేస్ కింద వేస్ట్ కాకుండా కూడా ఇక్కడ స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమైనా కానీ సామాన్ అనేది పెట్టుకోవచ్చు. స్టోర్ రూమ్ యూజ్ చేయని ఏదన్నా ఉంటే కూడా అక్కడ వేసుకోవచ్చు. మీకు ఇక్కడ టీవీ యూనిట్ మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ చూడండి. ఇది ఓపెన్ కిచెన్, ఇది ఓపెన్ కిచెన్ అండి. అంటే చూడవచ్చు, ఇదంతా కబోర్డ్స్ కానీ ఉండి ఫుల్ ఫెజ్గా ఉండే కబోర్డ్స్ కూడా. మనకి ఇక్కడే డైనింగ్ అనేది వీళ్ళు ఇక్కడే సెట్ చేసుకున్నారు చూడవచ్చు. మీకు ఇక్కడ సింక్ అనేది ఇచ్చారు. మీకు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంటుంది దీనికి. ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా, ఇక్కడ వాషింగ్ మిషన్ అక్కడ పెట్టుకోవచ్చు. బట్టలు ఆరేసుకోవడానికి మనకి బాల్కనీ అన్నమాట ఇది వాష్ ఏరియాలో చూడవచ్చు. గ్యాస్ కూడా ఇల్లు లోపల పెట్టకుండా ఇక్కడ బయట ఫిట్ చేసి ఇక్కడ నుంచి కనెక్షన్ అనేది ఇచ్చుకున్నారు. అంటే ఇండిపెండెంట్ అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో కూడా మనకి కొన్ని ఇలా నచ్చినట్టు అంటే హోమ్ థియేటర్ రావటం కానీ ఇలా ఫీచర్స్ అనేది మనం అన్నిటిలో దొరకదు. కానీ మనం నచ్చి చేసుకోవాలంటే అది కొంచెం మోడిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ అవన్నీ చేయించారు ఇల్లు చూడవచ్చు. ఓకే, ఇది డైనింగ్, ఇది డైనింగ్ అన్నమాట కిచెను. ఇది వచ్చేసి మీకు కింద ఉన్న బాల్కనీ అన్నమాట చూడండి. ఈ బాల్కనీ ఇక్కడ కూడా మీరు బట్టలు ఆరేసుకోవచ్చు. మీకు ఇటు గ్రిల్ అనేది ఇచ్చారు, జాలి చెట్లు కానీ మంచి బ్యూటిఫుల్గా. ఇటు సైడ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు. ఓకే, బాల్కనీ కూడా స్పేసెస్గా ఉంది. ఓకే, ఇది అండి మనకి. ఇది మన కింద వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాం. ఈ ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మనకి హ్యాండ్ వాషింగ్కి ఇచ్చారు.
ఇక్కడే మనకి బెడ్రూమ్ ఈ బాత్రూమ్ ఇచ్చారు. ఆ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు. ఇది మనకి కింద ఉన్న ఫస్ట్ బెడ్రూమ్. కబోర్డ్స్ చూడండి, ఓకే. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ప్రతి రిక్వైర్మెంట్ కింద ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా కాల్ చేసి మాట్లాడితే ఇంకా మనకి క్లారిటీగా మీకు చెప్తాను. ఒకవేళ కాల్ నేను బిజీలో ఉంటే మీరు వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ పిన్ చేస్తే నేనే రిటర్న్ కాల్ చేస్తాను. 100% మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మీకు 100% ఇప్పేయడం జరుగుతుంది. మీరు ఎక్కడన్నా ముందు లేదంటే బయట మీరు ట్రై చేయండి, దొరకని పక్షంలో మన దగ్గరికి రండి. ఇది కింద ఉన్న ఫస్ట్ బెడ్రూము, ఇది దానికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇప్పుడు మనం పైకి వెళ్దామండి. ఇది మనకి డూప్లెక్స్ అని చెప్పాను కదా. కొంతమంది ఓల్డేజ్ వాళ్ళు డూప్లెక్స్ ఎక్కలేము అంటున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, ఇక్కడ మన స్టేర్ కేస్ ఏదైతే ఉందో ఈ మధ్యలో ఈ సోఫా ఉన్న ప్లేస్ చూడండి. ఇప్పుడు కొత్తగా లిఫ్ట్లు వచ్చినాయి. ఓన్లీ ఒక 2 నెంబర్స్, అంటే మనకి ఎప్పుడు ఒక 1-2 నెంబర్సే మన ఓన్ ప్లాట్లో తిరుగుతాం కాబట్టి లిఫ్ట్ కానీ దీంట్లో పెట్టుకోవాలనుకుంటే దాది వాల్స్తో సంబంధం లేకుండా కొత్త టెక్నాలజీతో వచ్చిన లిఫ్ట్ అది కానీ ఫిట్ చేసుకుంటే సింపుల్గా మనకి ఎడదాకా ఈజీగా చాలా బాగుంటుంది. అంటే పైకి ఎక్కలేము, డూప్లెక్స్ ఇంట్రెస్ట్ ఉంది కానీ పైకి ఎక్కలేక మేము డ్రాప్ అవుతున్నాం అన్న వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ బాగుంటుంది అన్నమాట. ఓకే, అది అంటే నేను ఇచ్చే చిన్న సజెషను. మన పైకి ఎక్కినాక ఇక్కడ హాల్ అనేది ఇలా ఉందో చూడండి. ఓకే, మీకు ఇటు సైడు వెంటిలేషన్కి కానీ చాలా బాగుంది. ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇది బాల్కనీ ఉంటుంది, దీన్ని వాళ్ళు కలిపేసుకున్నారన్నమాట. ఓకే, ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్. పైన పైకి వచ్చినాక ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఎంట్రామలైన కబోర్డ్స్ కింద స్టోరేజ్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు చూడండి. ఇది బెడ్రూమ్. ఇక ఏదన్నా వర్క్ టు హోమ్ లాగా వర్క్ చేసుకోవాలన్నా కానీ స్టడీ టేబుల్ లాగా అట్ట కూడా సెట్ చేశారు. కబోర్డ్స్ చూడవచ్చు. మనకు 3 BHK మన ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. మన ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి హోమ్ థియేటర్ అన్నమాట. దీంట్లో యాక్చువల్గా లైట్స్ అనేది బిగిలాయి, హోమ్ థియేటరే కాబట్టి ఇలా సోఫాలు 2 బెడ్స్ అనేవి సెట్ చేసుకున్నారు. ఎందుకంటే హోమ్ థియేటర్లో లైటింగ్ లేకుండా చూస్తారు, ఒక లైట్లోనే ఆపుకుంటారు. కానీ వీళ్ళు అసలు ఆ లైట్లే ఫిట్ చేయలేదు. అలా కలర్ఫుల్ లైట్లు అనేది సైడ్ జనరల్గా అలా ఫిట్ చేసుకున్నారు తప్పితే. ఇది స్క్రీన్ అన్నమాట, స్క్రీను. ఇక్కడ ప్రొజెక్టర్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఒక 3 నెంబర్స్ కూర్చోటానికి ఈ చైర్స్ వేసుకున్నారు. ఇటు సైడ్ బెడ్ ఇటు ఒక చైరు. ఆల్మోస్ట్ కూర్చుంటే ఈజీగా ఒక 10 నెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు, లేదా ఒక ఫ్యామిలీ 5 నెంబర్స్ వరకు మంచిగా ఒక్కొక్క బెడ్ మీద ఒక్కొక్కరు పనుకొని ఇక్కడ ఒక 3 నెంబర్స్ ఆ చైర్లు అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఎలా కూర్చున్నా కానీ ఒక 7 నెంబర్స్ చూడండి. ఇది హోమ్ థియేటర్ అన్నమాట. స్టాండ్ లోన్లో హోమ్ థియేటర్ అంటే చాలా బాగుంది. ఇంకో చెప్పాలంటే నీట్గా పెట్టుకోలేదు వీళ్ళు. అంటే ఇది చూసి మీరు డిసైడ్ చేసుకో మాకండి, ఎందుకంటే మీరు తీసుకున్న వాళ్ళు మీరు నీట్గా పెట్టుకుంటే అప్పుడు ఫ్లాట్ లుక్కే బాగుంటుంది. వీళ్ళు అయితే ప్రజెంట్ అలా ఉంది. ఇది పైన ఉన్న ఇంకొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూడండి. కబోర్డ్స్ కానివ్వండి చూడవచ్చు. నీట్గా పెట్టుకుంటే ఫ్లాట్ చాలా బాగుంటుంది, అది గమనించండి. మీరు తీసుకొని మీరు పెట్టుకోవచ్చు నీట్గా. అంటే మనం కొనేటప్పుడే నీట్గా ఉండాలి అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఫ్లాట్ బాగుందా లేదా చూడండి. లోపల మనం వాడే వస్తువులు నీట్గా లేకపోయినప్పటికీ ఫ్లాట్ బాగుంటే దాన్ని మీరు తీసుకున్నప్పుడు మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కబోర్డ్స్ చూడండి. మనకి ఈ కాట్ వచ్చినా 6x6 కాట్ వచ్చినా ఎంత స్పేస్ ఉందో చూడండి. ఇంత పెద్ద బెడ్రూమ్ రావడం కష్టం ఎక్కడైనా కానీ. ఈ కబోర్డ్స్లోనే ఇక్కడ చూడవచ్చు, ఇది బాత్రూమ్ డోరు.
బాత్రూమ్ చాలా బాగా ఇచ్చారు. ఎంత స్పేసెస్ ఉందంటే చూడండి, ఒక స్టాండర్లోని అపార్ట్మెంట్లో ఈ టైప్ ఆఫ్ బాత్రూమ్ అనేది నేను ఇంతవరకు చూడాల. చూడండి ఇక్కడ ఇక్కడ సిట్టింగ్ ఇచ్చారు, హ్యాండ్ వాషింగ్కు మిర్రర్ ఇచ్చి ఇక్కడ స్నానం చేయడానికి గ్లాస్తో చూడవచ్చు. ఇది ఇక్కడ మీకు మళ్ళీ మిర్రర్ ఇచ్చారు. ఓకే, ఇది పిల్లల స్నానం చేయడానికి కూడా ఇక్కడ వేసుకున్న వాళ్ళకి కంఫర్టబుల్గా స్పేసెస్గా ఉండేటట్టు కూడా ఇలా డిజైన్ చేసుకున్నారు. బాత్రూమ్ చాలా బాగుంది, అంటే స్పేసెస్గా ఉంది, ఇరుకిరుకు అనేది లేకుండా ఇంత చాలా పెద్దగా ఇచ్చారు. ఒక రూమ్ అంత గెస్ట్ రూమ్ అంత సైజ్ ఇచ్చారు బాత్రూమే. ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఓకే, ఇది అండి డీటెయిల్స్. మనకి ఇది ఈస్ట్ వెస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది, సారీ ఈస్ట్ వెస్ట్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో రాస్తాను. ఓకే, 2800 స్క్వేర్ ఫీటు, 3 BHK ప్లస్ హోమ్ థియేటరు, స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లో ఉంటుంది. ఇది మణికొండలో మెయిన్ సెంటర్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మణికొండ మెయిన్ సెంటర్లో ఉంటుంది. ఇది డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేదా ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉన్నా కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఇది అండి వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.